వినాయక చవితి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్లో వినాయక చవితి సందర్భంగా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ నిర్వహించారు। मुख्य अतिथि हाजरైన జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ను మత పెద్దలు ఎంఐఎం పార్టీ వార్డ్ కౌన్సిలర్ ఇమ్రాన్ నజీర్ పూలమాలలతో సత్కరించారు। ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం మత పెద్దలతో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో యువకులతో ఆన్లైన్ ద్వారా కాని టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించి అప్లికేషన్లు పొందాలని సూచించారు। ఖచ్చితంగా రాత్రి పూట వినాయకుని విగ్రహం దగ్గర ఇద్దరు వ్యక్తులను వాలంటీర్గా ఉండాలని సూచించారు। ప్రతి విగ్రహ మండపం వాలంటీరీ అన్ని విధాలుగా బాధ్యతలు నియమ నిబంధనలతో పాటిస్తూ పుష్కర గాట్ల వద్ద ఈత వచ్చే వారికి ఎంపిక చేయాలని అన్నారు। డీజే సౌండ్ సిస్టమ్ తో ఎక్కువ మోతాదులో ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా కాని మానసికంగా గురి చేయకుండా సంతోషంగా పండగ వాతావరణాన్ని నిర్వహించాలని కోరారు। బలవంతపు వసూళ్లకు గాని నియమ నిబంధనలు అతిక్రమిస్తే తగిన చర్యలు తప్పవని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ డీఎస్పీ రంగస్వామి సిఐ టౌన్ ఎస్ఐ అన్ని మండల పరిధి ఎస్ఐలు మౌలానా అబ్బాస్ మౌలానా హకీం మౌలానా ఉస్మాన్ మౌలానా రహీం మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ మాజీ కౌన్సిలర్ ఇసాక్ టిడిడిసి నరసింహులు చంద్ పార్టీ నాయకులు సంఘాల నేతలు మత పెద్దలు పాల్గొన్నారు। మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ గారిని సమయ పోలీస్ కి తరఫ్ సే జో మునాఫిక్ కియా గయా హై कि गंगा जमुनी तहजीब के लिए आपस में भाईचारगी के लिए आपस में मोहब्बत के लिए और हमारा मुल्क क्योंकि ये गुलदस्ते के जैसा है। गुलदस्ते में जो फूल होते हैं एक कलर का नहीं होता है एक रंग का नहीं होता है अलग अलग रंग के वो फूल होते हैं। हमारा मुल्क भी ये जो भारत इंडिया जो हमारा मुल्क है इसके अंदर हिंदू भाई भी रहते हैं मुसलमान भाई भी रहते हैं सिख भाई भी रहते हैं ईसाई भाई भी रहते हैं तो इस लिहाज से ईदें सबकी आती हैं। कुल्लू कौम मिन ईद हमारे नबी ने फरमाया हर कौम की ईद होती है। और फिर कुरान पाक जो हमारी किताब है सबसे बड़ी किताब जो हमारे नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पर उतरी उसके अंदर भी हमें यही तालीम दी गई कि दूसरे मजाहिब के మాబూదం కు గాలి మత్తు మీరు స్థలము తీసుకున్నటువంటి స్థలం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా పర్మిషన్ తీసుకుంటారా? ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆ స్థలంలో మీరు తీసుకున్నట్టయితే ఇతరులకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అన్ని విషయాలు మనం గమనించడానికి ఒక అవకాశం వస్తుంది। అందుకనే పోలీస్ పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్పి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తాము। ఇక నాలుగవది వీరందరూ కూడా మనం గణేష్ మండపాలు పెట్టుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున మనం దాని ఏర్పాట్లను చేసుకుంటాం కరెంట్ కనెక్షన్ కూడా తీసుకుంటాం। ఈ కరెంటు మనం దొంగచాటుగా తీసుకున్నట్టయితే ఏదైనా ప్రమాదం జరిగి ఏమైనా జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దయా పైస కూడా రాదు। అందుకనే ఈ మండపాల సందర్భంగా పండుగల సందర్భంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తక్కువ ధరకే మీకు కరెంట్ కనెక్షన్ ఇస్తారు। దయచేసి అందరూ కూడా కరెంట్ కనెక్షన్ ఒక ఛాలెంజ్ పెట్టి ఆ 12 రోజులకు లేకపోతే 5 రోజులకు 6 రోజులకు మీరు అది కంపల్సరీగా తీసుకోవాలా। 3 రోజు కావచ్చు 5 రోజు కావచ్చు 7 రోజు కావచ్చు 9 రోజులకి కావచ్చు 11 రోజులకి కావచ్చు ఎప్పుడు మీరు నిమజ్జనం చేసినా ఆ అంతవరకు మీరు పర్మిషన్ తీసుకోవడం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్। ఇది 5వది మండపం వేసుకున్నప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి। మన మండపం పెట్టాం కదా రోడ్డు మీద పెట్టేసినాం వెళ్ళిపోయినాం మన ఇంట్లో పడుకున్నాం అంటే అక్కడ ఏమైనా జరిగితే అది లేనిపోయిన సమస్య మనకు అంతా తీసుకొస్తాం।
అందుకని ఎవరైతే ఈ అసోసియేషన్ గాని గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు గాని ఎవరైతే మనకు ఉంటారో ఎవరైతే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాలా. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు ముఖ్యులుగా ఉంటారు. ఆ ముఖ్యులు తప్పకుండా పోలీసుతోని కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళే దాన్ని ఆ మండపాన్ని జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. అంతేకాకుండా ఖచ్చితంగా రాత్రిపూట ఇద్దరు మనుషులు దాంట్లో పడుకున్నట్టు మనం ఏర్పాట్లు చేసుకోవాలి. మండపంలోనే పడుకునే విధంగా ఇంకొక జాగ్రత్తలు ఏంటంటే అక్కడ ప్రసాదాలు తీసుకొస్తాం, ప్రసాదాలు పెడతాం. అది మళ్ళీ దీపారాధన చేసి దీపాలు పెట్టుకుంటాం. ఎక్కడైతే పబ్లిక్ అంతా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు మనం ఆ ప్రమిదలను ఆర్పకుండా కానీ లేకపోతే ఆ ప్రసాదాలకు మన దగ్గర పొటెన్షియల్ లేకుండా ఉంటే వేరే జంతువులు కుక్కలు కావచ్చు, పందులు కావచ్చు, పశువులు కావచ్చు.